నెల్లూరు జిల్లా వజలి మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు జగనన విద్యా దీవెన ద్వారా ప్రతి విద్యార్థిని విద్యార్థులకు బ్యాగ్ బెల్ట్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ నోట్ బుక్స్ షూస్ అన్ని వస్తువులు వారి తల్లిదండ్రులతో తోడుగా తీసుకుని విద్యార్థిని విద్యార్థులకు జగనన విద్యా దీవెన కానుక అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ రమణయ్య, మండల విద్యా అధికారి శైలజ, స్కూల్ హెడ్ మాస్టర్ రామకృష్ణ, వైద్య విద్యా చైర్మన్ రత్నమ్మ, పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు, సిఆర్పి చంద్ర, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శైలజ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని విద్యార్థులకు వారికి కావాల్సిన పుస్తకాలు, బ్యాగ్లు, అవే కాకుండా గోరుముద పథకం కింద వారికి ఇష్టమైన పురిపుష్టమైన ఆహారాన్ని మన జగనన్న విద్యార్థులకు అందజేస్తున్నారు. మగ పిల్లకాయల్లో 5 మంది, ఆడపిల్లకాయల్లో 5 మంది వాళ్ళకి పనిచేసి ఆ తర్వాత ఈ నెల 30వ తేదీ లోపల మిగిలినవన్నీ మేము వరుస పెట్టి పంపిణీ చేస్తాము. కాబట్టి ఆ 10th క్లాస్లో ఉండేటువంటి 5 మగపిల్లలు, 5 ఆడపిల్లలు కొద్దిగా ముందరికి వచ్చి కూర్చుంటే మంచిది. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళందరికీ చెప్తాము, వాళ్ళకు వ్యాక్సినేషన్ వేయించండి. అలాగే ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ కూడా అందరూ వ్యాక్సినేషన్ వేయించుకొని ఉండాలి, తప్పనిసరిగా వేయించుకొని ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయబాగండి. కాబట్టి అందరూ వ్యాక్సినేషన్ చేయించుకోండి. అటువంటి మా ఉపాధ్యాయులకి అలాగే ఎంఈఓ గారికి అందరికీ కృతజ్ఞత తెలుపుతూ ఉండమని ప్రార్థిస్తున్నాను. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా పరిషత్ ప్రధాన ఉపాధ్యాయుల వారికి, అలాగే స్థానిక మండల విద్యాశాఖ అధికారి వారికి, ఇక్కడ విచ్చేసిన విద్యార్థిని యొక్క తల్లిదండ్రులకు మరియు పత్రికా సోదరులకు అందరికీ నా నమస్కారములు. అదేవిధంగా విద్యార్థులకు నా ఆశీస్సులు. ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో మనం చాలా చూస్తున్నాం, ఉదాహరణకి నాడు నేడు ప్రోగ్రాం